మన టాలీవుడ్లో ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా సెల్ఫ్ మేడ్గా ఎదిగిన స్టార్స్ని చూద్దాం నెంబర్ వన్ మన చిరంజీవి గారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో యాక్టింగ్ కెరీర్ పునాది రాళ్ళు అనే మూవీతో స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వన్ ఫిఫ్టీ ప్లస్ మూవీస్లో యాక్ట్ చేశారు ఇప్పటికీ యాక్టింగ్ చేస్తూనే ఉన్నారు ఎంతోమంది న్యూ యాక్టర్స్కి ఒక ఇన్స్పిరేషన్గా అయ్యారు రవితేజ గారు పంతొమ్మిది వందల తొంభైలో కర్తవ్యం అనే మూవీలో జూనియర్ ఆర్టిస్ట్గా చేశారు అలా జూనియర్ ఆర్టిస్ట్ నుంచి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా అలా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు నాగార్జున గారి నిన్నే పిల్లాడతా మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశారు రవితేజ గారు అమితాబ్ బచ్చన్ గారికి వీర అభిమాని రవితేజ గారు అమితాబ్ బచ్చన్ గారిని బాగా ఇమిటేట్ చేస్తారని తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ రవితేజని ఇమి అమితాబ్ బచ్చన్ గారిలాగా ఇమిటేషన్ చేయమని చెప్పారు డైరెక్టర్ కృష్ణవంశి గారు రవితేజ గారి యాక్టింగ్ చూసి ఆయన నెక్స్ట్ మూవీలో వన్ ఆఫ్ ది హీరోగా క్యారెక్టర్ ఇచ్చారు సింధూరం అనే మూవీలో సినిమా ఫ్లాప్ అయింది కానీ రవితేజ గారి యాక్టింగ్కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి ఆ తర్వాతకి రవితేజ గారు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ అమ్మా నాన్న ఓ తమ్లమ్మాయి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్తో ఇంకా వెనక్కి తిరుగు చూసుకోలేదు హీరో నాని గారు ఫస్ట్ నాని గారు డైరెక్టర్ అయిదామని వచ్చారంట ఇండస్ట్రీకి నాని గారు అల్లు అర్జున్ గారిని డైరెక్ట్ చేయడానికి ఒక స్టోరీ కూడా చెప్పారంట అల్లు అర్జున్ గారు ఫస్ట్ అష్టాచెమ్మ మూవీకి నాని గారు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు కానీ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు నాని గారిని చూసి ఈ మూవీలో హీరో క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని చెప్పేసి నానికి హీరో రోల్ ఇచ్చారు ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయింది విజయ్ దేవరకొండ టూ థౌజండ్ లెవెన్ నుండి చిన్న చిన్న మూవీస్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేశాడు కానీ ఏ మూవీతో రికగ్నైజేషన్ మాత్రం రాలేదు ఫైనల్గా నాని చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో యాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు దాని తర్వాతకి పెళ్లి చూపులు అనే మూవీతో ఇండస్ట్రీ మొత్తానికి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు దాని తర్వాతకి వెనక్కి తిరిగి చూసుకోలేదు హీరో ఉదయ్ కిరణ్ గారు టూ థౌజండ్లో ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు తేజ గారి యాక్చువల్గా ఉదయ్ కిరణ్ గారు చిత్రం మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాల్సిందంట కాకపోతే లాస్ట్ మినిట్లో హీరో క్యాన్సల్ అవ్వడంతో హీరోగా చేశారు ఈ చిత్రం అనే మూవీ ఉదయ్ కిరణ్ గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ కంపల్సరీ చూడండి హీరో విశ్వక్సేన్ గారు వెళ్ళిపోమాకే అనే మూవీతో ఎంట్రీ ఇచ్చారు ఈ మూవీ ఎవరు తెలియకపోవచ్చు దాని తర్వాతకి రిలీజ్ అయిన ఈ నగరానికి ఏమైంది మూవీతో మనందరికీ దగ్గరయ్యారు హీరో నవీన్ పోలిశెట్టి వన్ నేనొక్కడినే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి మూవీస్లో సైడ్ క్యారెక్టర్ చేసి డైరెక్టర్ స్వరూప్ హీరో నవీన్ శెట్టి గారికి ఫేస్బుక్లో ఒక స్టోరీ లైన్ పంపించాడు హీరో నవీన్ గారికి నచ్చి డైరెక్టర్తో కలిసి ఆ స్టోరీ రాశాడు దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఆ మూవీ తీసి బ్లాక్ బస్టర్ కొట్టారు సిద్ధు జొన్నలగడ్డ సిద్ధు జొన్నలగడ్డ గారు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేశారు ఆరెంజ్ మూవీకి జోష్ మూవీలో యాక్ట్ చేశాడు దాని తర్వాతకి గుంటూరు టాకీస్ మూవీలో వన్ ఆఫ్ ది రైటర్ అండ్ హీరోగా చేశాడు మూవీ హిట్ అయిన తర్వాత కూడా సిద్ధు గారికి పేరైతే రాలేదు దాని తర్వాతకి క్షణం డైరెక్టర్తో కలిసి స్టోరీ రాసుకొని హీరోగా మూవీ తీశాడు కృష్ణ అండ్ ఇజ్ లీలా అని ఆ మూవీ ఓటీటీలో చాలా పెద్ద హిట్ అయింది